ముఖ్యంగా ఈరోజు ఒక విషయం జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు చేయడానికి అదేవిధంగా చెప్పడానికి కూడా మీడియా ముందు కూర్చోవడం జరిగింది. మహిళా ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన జైల్లో ఉండేటప్పుడు వాళ్ళ చెల్లి, వాళ్ళ సోదరి పాదయాత్ర చేయటం, అదే రోజు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఫస్ట్ టైం ఆయన జైల్లో ఉండగా కూడా విజయమ్మ గారు క్యాంపెయిన్ చేయటం, ఇలాంటి ఎన్నో సందర్భాల్లో రాజకీయంగా ఒక ముఖ్యమంత్రి స్థానానికి బీజం పడి మహిళా ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మరో క్షణం నుంచి కూడా మహిళల ఏడుపులు, మహిళల పెడబొబ్బలతోనే ఆయనకి 8 నెలల కాలం ఈ ముఖ్యమంత్రి ప్రస్థానం అనేది సాగిందని చెప్పుకోవడానికి కోకొల్లని ఉదాహరణలు ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ముఖ్యమంత్రి అయిన అతి కొద్ది కాలంలోనే ఏఎన్ఎంస్ ఆశా కార్యకర్తలు కూడా అక్కడ విపరీతంగా ఒకళ్ళు ధర్నాలు చేసి మాకు జీతాలు పెంచుతానన్నారు, జీతాలు పెంచలేదని చెప్పి ధర్నా చేసిన మరుక్షణం నుంచి ఆ రోజు భయపడి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి నివాసం ఎదురుగా 144 సెక్షన్, 144 సెక్షన్ ఇంకా కంటిన్యూ అయ్యే పరిస్థితి కూడా మనం గమనించగలం. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కూడా ఈ రోజు వరకు, నిన్నగాక మొన్న వైజాగ్లో యానిమేటర్స్ మెప్మా సంబంధించిన ఆర్పీలు ఏ రకంగా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి మంత్రులు ఇళ్ళలు కూడా ముట్టడించే పరిస్థితి ఈరోజు 8 నెలల కాలంలోనే ఆడపిల్లల్ని, ముఖ్యంగా మహిళా ఉద్యోగస్తుల్ని కూడా ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్న గవర్నమెంట్ ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ను మనం ఉదాహరణగా చూపించవచ్చు. ఆ రోజు